నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలను చేర్చుకోవటం చాలా ముఖ్యమని మనలో చాలామందికి తెలుసు ఎందుకంటే ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి వివిధ శరీర విధులకు అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో జింక్ ఒకటి మనం రోజు తినే వెజిటబుల్స్ నాన్ వెజ్ ద్వారా ఇది శరీరానికి లభిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచే జింక్ చర్మ ఆరోగ్యం గాయం నయం కావటానికి మరియు ఎలర్జీలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గుడ్లు మాంసం సముద్రపు ఆహారంలో జింకు పుష్కలంగా ఉంటుందని చాలామందికి తెలుసు కానీ కూరగాయల్లో కూడా ఈ పోషకం పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి లాగా జింక్ రోగనిరోధక శక్తిని పెంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రుచి మరియు వాసన యొక్క సరైన అవగాహన కోసం ఇది చాలా అవసరం ఇది శరీరం చర్మం క్లోమం కాలేయం మరియు మూత్రపిండాల యొక్క బలమైన కండరాలలో ఉంటుంది ఆరోగ్యకరమైన రోగ వ్యవస్థకు జింక్ అవసరం స్త్రీలకు రోజు ఎనిమిది మిలియగ్రాముల జింక్ గర్భిణి మరియు పురుషులకు పదకొండు గ్రాముల జింక్ అవసరం పాలిచ్చే తల్లులకు కూడా పన్నెండు గ్రాముల జింక్ అవసరం జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చిక్ పీస్ మన ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే పదార్థాలలో చిక్ పీస్ ఒకటి ఇందులో జింక్ ఎక్కువగా ఉంటుంది మాంసాహారులు తమ జింక్ అవసరాలను తీర్చుకోవాలనుకుంటే చిక్ పీస్ తీసుకోవచ్చు ఇందులో జింక్ మాత్రమే కాకుండా ఇనుము సోడియం సెలినియం మాంగనీస్ మరియు కాపర్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి ఒక కప్పు ఉడకపెట్టిన చిక్ పీస్లో ఫైబర్ ప్రోటీన్లు మరియు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ జింక్ అధికంగా ఉంటుంది ఇక చిక్కుళ్ళు చిక్కుళ్ళు చిక్కుళ్ళలో జింక్ అద్భుతంగా ఉంటుంది ఇందులో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి అలాగే ప్రోటీన్లు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది ఒక కప్పు చిక్కుడులో దాదాపు నాలుగు పాయింట్ ఏడు ఎంజీ జింక్ ఉంటుంది కూర రూపంలో వీటిని సాధారణ భోజనం రూపంలో ఉపయోగించవచ్చు గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయ గింజలను లెక్కలేనని వంటకాల్లో చేర్చుకోవచ్చు ఒక కప్పు గింజలలో టూ పాయింట్ టూ జింక్ మరియు ఎయిట్ పాయింట్ మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది గుమ్మడికాయ గింజలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి జింక్ లోపం ఉన్నవారు రోజు గుమ్మడికాయ గింజలను గుప్పెడు తీసుకోవచ్చు పుచ్చకాయ గింజలు పుచ్చకాయ కంటే పుచ్చకాయ గింజలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇది జింక్ మరియు ఇతర సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది కొన్ని పుచ్చకాయ గింజల్లో నాలుగు ఎంజీ వరకు జింక్ ఉంటుంది మీరు వాటిని ఎండబెట్టి రోజువారీ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి జనపనార విత్తనాలు చాలామందికి తెలియదు జనపనార గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో అసంతృప్త కొవ్వులు మరియు జింక్ ఉంటాయి త్రీ టేబుల్ స్పూన్ల జనపనార గింజల్లో మూడు ఎంజీ వరకు జింక్ ఉంటుంది ఇందులో అర్జినైన్ అనే అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ గింజలను పెరుగు లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు బీన్స్ కిడ్నీ మరియు బ్లాక్ బీన్స్లో జింక్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఫైబర్ ప్రోటీన్లు ఐరన్ ఫాస్ఫరస్ మరియు కాల్షియం ఉంటాయి ఒక కప్పు వండిన బ్లాక్ బీన్స్లో టూ ఎంజీ జింక్ మరియు అరకప్పు వండిన కిడ్నీ బీన్స్లో జీరో పాయింట్ నైన్ ఎంజీ జింక్ ఉంటుంది ఓట్స్ మనలో చాలామంది అల్పాహారంగా ఓట్స్ తింటారు ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలుసు ఇందులో జింక్ ఫైబర్ ఫోలేట్ విటమిన్ బి సిక్స్ మరియు బీటా గ్లూకాన్ ఉంటాయి అరకప్పు ఓట్స్లో వన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్ జింక్ ఉంటుంది ఇక జీడిపప్పు జీడిపప్పు సహజమైన ముక్కల ఆధారిత జింక్ను అందిస్తుంది మీరు జీడిపప్పును పచ్చిగా లేదా వేయించి తింటే శరీరానికి దాదాపు ఒకటి పాయింట్ ఐదు జింక్ లభిస్తుంది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ను ప్రోత్సహించే జీడిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది పెరుగు వెన్న తీసిన పెరుగు ఆరోగ్యకరమైన పేగులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది అలాగే ఇది తగినంత జింక్ను అందిస్తుంది ఒక కప్పు పెరుగులో ఒకటి పాయింట్ ఐదు ఎంజీ జింక్ ఉంటుంది ఇక చివరగా డార్క్ చాక్లెట్ వంద గ్రాముల డార్క్ చాక్లెట్లో త్రీ పాయింట్ త్రీ ఎంజీ జింక్ ఉంటుంది కానీ డార్క్ చాక్లెట్ క్యాలరీలు చక్కెరతో లోడ్ చేయబడి ఉంటుంది కాబట్టి మీరు జింక్ మాత్రమే పొందాలనుకుంటే తీయని డార్క్ చాక్లెట్ని ఎంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి